స్నేహ కార్యక్రమంలో ఆల్మోస్ట్ చివరికి వచ్చేస్తూ ఉన్నాం, కానీ అంతకంటే ముందు మహానటి సావిత్రి గారి పిల్లలిద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి విజయ చాముండేశ్వరి గారు అండ్ శ్రీ సతీష్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్తే అండి. అమ్మ వేదిక మధ్యలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆయన ఎవరు సావిత్రి గారి గురించి ఎంత మాట్లాడినా వీరిద్దరి దగ్గర నుంచి వినాలని అందరికీ అనిపిస్తుంది. అమ్మ ఈ చిత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు చాలా రకరకాల క్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు, బట్ చిత్రం పూర్తవుతున్న తరుణంలో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నాకు ముందు మాట రావట్లేదు, వెరీ ఎమోషనల్ మూమెంట్. హే సతీష్ కమ్ హియర్. నార్మల్గా మా ఇద్దరం ఫంక్షన్లో రావటం చాలా తక్కువ, ఎందుకంటే తమ్ముడు యుఎస్లో ఉంటాడు. ఈ ఫంక్షన్కి మేమిద్దరం ఇలా వచ్చినామంటే ఐ థింక్ అమ్మ రప్పించింది మమ్మల్ని, అండ్ అమ్మ ఇక్కడే కూర్చొని ఉంది. నార్మల్గా పెళ్ళి ఆల్బమ్ అంతా చూసేటప్పుడు అందరూ నేనెందుకని అమ్మ నాన్న పెళ్ళిలో లేను అని అడుగుతారు పిల్లలు. అలా ఉంది ఇప్పుడు నాకు, నేనిప్పుడు అమ్మ పెళ్ళి కాదు కదా, అమ్మ పుట్టిన దగ్గర నుంచి ఏమేం చేసింది అనేది అంతా కూడా చూసే అంత అదృష్టం కలిగేటట్టుగా నాగాశ్వం చేస్తున్నారు నాకు. ఒక షూటింగ్కి పిలిచారు నన్ను, అమ్మ నువ్వు ఈ షూటింగ్కి తప్పకుండా రావాలి, ఈ షూటింగ్కి తప్పకుండా నువ్వు రావాలని అన్నారు. ఏంటంటే నువ్వు పుట్టబోతున్నావు అని చెప్పారు. సో నేను పుట్టిందాన్ని కూడా చూశాను అనమాట నేను. సో ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ డాడీ. మూవీ గురించి నేనేం చెప్పబోటలేదు, ఎందుకంటే నేను చాలా చెప్పున్నాను నాకు దగ్గర. మీ అందరి దగ్గర నుంచి వచ్చిన ఆప్యాయత ఇలా మమ్మల్ని ఇలా స్టేజ్ మీదకి తీసుకొచ్చింది. మీరందరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడేదంటూ ఏమి లేదు, కానీ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. అమ్మ నాన్న కథ ఏమిటనేది నాకు మీ అందరి ద్వారా చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఫ్రమ్ ది యంగ్స్టర్స్, పెద్దవాళ్ళందరూ చాలామంది, పెద్ద వయసులో వాళ్ళందరూ చాలామంది రెస్పెక్ట్తో అమ్మని చూసి మాతో మాట్లాడింది ఉంది, కానీ చిన్న వయసులో వాళ్ళు కూడా ఈరోజు అమ్మని గురించి ఇలా తలుచుకుంటున్నారంటే హౌ మచ్ ప్రౌడ్ షుడ్ వి ఫీల్, ఇంక్లూడింగ్ నాగాశ్వన్, హీఈస్ ఎ లిటిల్ బాయ్. అండ్ వాట్ అబౌట్ స్వప్న, ప్రియాంక, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ అమ్మని గురించి చెప్తున్నారంటే ఐ రియలీ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. వయసు తెలిసిపోతుంది చిన్నపిల్లలు. Yeah, now you say a few words. I speak a lot. ఏదేదో మాట్లాడాలి అనుకున్నాను, బట్ మాట రావట్లేదు నాకు. ఏడవకూడదు అనుకున్నాను, ఒక 30 సార్లు ఏడు ఏడ్చుంటాను నేను. ఐ థింక్ అమ్మ ఇక్కడే ఉంది. నా ఫేవరెట్ యాక్టర్స్ అందరూ యాక్ట్రెసెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఐ హవ్ సీన్ ఆల్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. I'm so proud, you feel so lucky, meeru chesaru ani cheppi. So I think amma is in, her spirit is in every part of you, each one of the actors, actresses and technicians. I think she has gone inside you and inspired you, and you have inspired her, I don't know what. But koncha snippets nenu chusanu, nenu appudu రిలీజ్ అవుతా ఉంటుంది ఇన్ ది యూట్యూబ్లో అంతా చూసేటప్పుడు ఇట్స్ అమేజింగ్. ఐ మీన్ ఫస్ట్ మహానటి బయోపిక్ తీస్తున్నారని చెప్తే నాకు అయ్యో మళ్ళీ ఇంకో ఒక ట్రాజిక్ స్టోరీ లాగా అవ్వబోతుందా అని చెప్పి ఐ వాజ్ స్కేర్డ్. ఐ వాజ్ ఇన్ డౌట్ దట్ దిస్ విల్ బికమ్ అనదర్ ట్రాజిక్ స్టోరీ, రైట్? ఐ మీన్ దే కీప్ రైటింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఫర్ యువర్ సేక్. ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యూ. నాగేశ్వన్ గారిని నేను మీట్ చేయాలని చెప్పి అక్క దగ్గర చెప్పా.
since I'm in the US, at least let me talk to him. I want to hear the story from him and Jeppy. We fixed a day. Nageshwin garu phone chesi ilaga go one couple of hours avutundi, 1 or 2 hours avutundi chepparu. I said no problem, we'll do it in Japan. Rendu rojulu ayindi ante first day interval daaka 2 hours ayindi. Kada cheppedappudu appudappudu manu ookottali kada, we have to acknowledge kada when he is telling the story. And then he was asking questions, I was asking him questions. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ లో మధ్యలో సైలెంట్ అయిపోతా ఉన్నాను నేను. అప్పుడప్పుడు నాగేశ్వరన్ గారు, సతీష్ గారు మీరు ఉన్నారా, వినిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉండేవారు. అప్పుడంతా నాకు ఫుల్ కంట్లోంచి నీళ్ళు పడతా ఉంది నాకు. అసలు మాట్లాడలేకపోయాను నేను. మీన్ అంటే సాడ్ అని కాదు, ఇలాగ కూడా తించేయవచ్చా, ఈ యాంగిల్ నుంచి కూడా చూడొచ్చా అని చెప్పి. అంటే అమ్మ పోయింది, బట్ ఇప్పుడు ఉంటే చాలా విషయాలు మీతో, అంటే షీ వుడ్ హవ్ లవ్ టు టాక్ టు ఈచ్ వన్ ఆఫ్ దీస్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. ఏఎన్ఆర్ గారు ఉంటే, ఎన్టీఆర్ గారు ఉంటే, అప్పా ఐ వాజ్ సచ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్. నాకు గుర్తు ఎన్టీఆర్ గారిని స్టూడియోలో చూసి, ఏంటి మమ్మీ నువ్వు కృష్ణుడు గారు లేదే, డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఐ యూస్ టు ఆస్క్. కమింగ్ బ్యాక్ టు దట్ స్టోరీ, ఐ వాజ్ అమేజ్డ్ ఇలాగ ఈ యాంగిల్ నుంచి దిస్ చూశారని చెప్పి. ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే, దే హ్యాస్ టు బి సంథింగ్ ఇన్ ద స్టోరీ దట్ విల్ బ్రింగ్ అవుట్. అంటే తను అమ్మ ఏమో చెప్పేలాగా, అమ్మకి ఏమో ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా మనకి ఎవరికి తెలియదు. ఆమె ఇప్పుడు ఉంటే ఐ థింక్ షీ వుడ్ హవ్ షేర్డ్ విత్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్తే, నేను చెప్పక ముందే ఆయన హీ ఎక్స్ప్లెయిన్, ఐ డోంట్ వాంట్ టు లెట్ అవుట్ దట్ సర్ప్రైజ్, బట్ ఈ స్టోరీ ఏమో కంప్లీట్ డిఫరెంట్గా తీశాడు ఆయన. I think she is more lucky, shootings lo anta she participated, andartho interact chestundi, but away from so many miles away, na ikkada idantha ikkade undi. But thank you so much Nag, and thank you so much for Sapna garu and Priyanka garu. I hope this movie is going to be it will be a great success, and thank you so much for giving me this opportunity. Everyone is very eager about Mahanati, and I've been getting a lot of calls saying that where are you, how are you, where is your brother, what are your children doing. So I would like to bring my entire family on the stage today. Mahanati garu movie ante the entire family is over here, and so that shows how much respect we have for the team that has been working. అందరూ వచ్చినావు, తమ్ముడు యుఎస్ నుంచి వచ్చారు. ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ ఆన్ ది స్టేజ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మా ఆయన ఎవ్రీబడి ప్లీజ్ కమ్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నో హౌ మచ్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఒక్కొక్క టికెట్గా పైకి వస్తుందండి, ఇంక్లూడింగ్ ద లిటిల్ టికెట్ స్వస్తిక ద లాస్ట్. మై హస్బెండ్ గోవిందరావు, హలో హలో just introducing them for you. This is my elder son Arun, this is my son Ritvik, and this is Neetu, of course my brother Satish. My second son Abhinay. Hi, and this is my wife Aparna and our daughter Swastika. Swastika is happily sleeping. She's going to really wake up to a lovely movie which she's going to show all her friends and feel very proud about it. Thank you so much. Thank you so much. I really have no words. Thank you, Andy. Thank you. Thank you so much. Thank you so
సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఒక్కటి మర్చిపోయాను, సారీ, అందుకే మళ్ళీ వచ్చాను. ఇంట్లో వాళ్ళ గురించి జనరల్గా మర్చిపోతాం మనం, యునో అబౌట్ అవర్ సిబ్లింగ్స్ ఆర్ సిస్టర్స్, దట్ ఓన్లీ ఐ ఫర్గాట్ అబౌట్ కీర్తి. నువ్వు ఎప్పుడో చెప్పావు నాకు మన ఇద్దరం కొట్టుకున్నప్పుడు నాలాంటి హీరోయిన్తో నువ్వు మళ్ళీ పనిచేయవని. నిజంగా చెప్తున్నా, నీలాంటి హీరోయిన్తో నేను మళ్ళీ పనిచేయను కీర్తి. ఇంకా నేనేం చెప్పను, సినిమాలోనే చూస్తారు నీ గురించి. నాని, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్. ఓకే మికీ, మికీ సారీ, థ్యాంక్ యూ ఫర్ ట్రబులింగ్ అస్ అలాట్ అండ్ సారీ వీ ట్రబుల్ యూ అలాట్. వెల్ ఐ థింక్ ఇంత ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని అక్కడక్కడ తప్పులు దొరుకుతూ ఉంటాయి, కొన్ని ల్యాగ్లు వస్తూ ఉంటాయి, సో దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు భరణి గారి కవిత ఒకటి గుర్తొస్తుంది, మధురవాణిలాగా నవ్వితే కాదు సావిత్రి నవ్వితే మధురవాణే డంగైపోయిందట అని భరణి గారు ఒక కవితలో రాస్తారు. అంటే మధురవాణిలాగా అంత అందంగా నవ్వగలడం అందరికీ సాధ్యం కాదు, అది సావిత్రి గారికే కుదురుతుంది అని. కానీ ఈ సినిమాలో సావిత్రి గారు మధురవాణి గారు కాదు, మధురవాణి మధురవాణి. ఈ మధురవాణి ఏం చేసింది అనేది తెరపై మీరు చూస్తారు, కానీ ఆ మధురవాణి పాత్రలో మనకి కనిపించి మెప్పించి ఒక ఒక ఈ పాత్ర మాత్రమే కనిపించేలా చేయగలిగే ఒక గొప్ప నటీమణి ఈ తరానికి మనకు దొరికారు. దాట్ ఈస్ సమాంత. మే వెల్కమ్ సమాంత ఆన్ టు ద స్టేజ్. ఇందాక స్వప్న గారు చెప్పినట్టు ఈ పాత్ర కోసం సమాంత చేసినటువంటి మొట్టమొదటి కృషి ఈ పాత్రని ఒప్పుకోవడమే. ఈ పాత్రని ఒప్పుకుని ఇంత గ్రేస్ఫుల్గా దీన్ని క్యారీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ యూ మస్ట్ బీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ టు షేర్ విత్ ది ఆడియన్స్. అందరికీ నమస్కారం. మహానటి సావిత్రి గారు, నాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఒక సినిమాలో నా పార్ట్ కూడా చిన్నదా. ఐ హ్యావ్ అ స్మాల్ పార్ట్ టు ప్లే ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి నేను ఒక యూనో రిస్క్ తీసుకున్నాను. ఓకే, ఆ రిస్క్ కూడా ఉంది, యూనో దట్ ఐ ఆమ్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, బట్ ఐ థింక్ దట్ ఐ ఆమ్ మోస్ట్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ ద స్టోరీ ఆఫ్ విచ్ మస్ట్ బీ టోల్డ్. ఈ సినిమాలో నేను డబ్బింగ్ చేశాను, అండ్ ముఖ్యంగా ఎందుకు చేశానంటే దెర్ ఈజ్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ వన్ హీరోయిన్ టు ద గ్రేటెస్ట్ హీరోయిన్ హూ ఎవర్ లివ్డ్. ఇట్ ఈస్ అన్ ఓడ్, అండ్ ఆ ఒక్క సీన్ కోసమే నేను ఈ సినిమా సైన్ చేశాను. ఆ ఒక సీన్కి నేను నేను చాలా సినిమాలు చేశాను, మేబీ ద ఓన్లీ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఐ హావ్ నెవర్ కనెక్టెడ్ టు దట్ వన్ సీన్ లైక్ హౌ ఐ కనెక్టెడ్. ఆ సీన్ చేసేటప్పుడు నేను ఐ డెంట్ హ్యావ్ టు యూజ్, ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ 7-8 టేక్స్ ఐ డెంట్ హ్యావ్ టు యూజ్ గ్లిసరిన్. ఇట్ జస్ట్ ద టీయర్స్ జస్ట్ కెప్ కమింగ్. ఐ ఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ యాజ్ ద గ్రేట్ సావిత్రి గారు, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నాగాశ్వన్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ స్టోరీ. షీ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టు కమ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు వైజయంతి ఫిల్మ్స్ స్వప్న గారు ఫర్ హెల్పింగ్ తెలుగు సినిమా షైన్. అండ్ దిస్ ఈస్ ద a wonderful new direction that Telugu cinema is taking, and I'm so so proud to be part of it. I'm really happy for it. Is a huge star cast, and I'm very very happy to share screen space with such beautiful and wonderful actors. Kirti garu, role of a lifetime, and I'm so so happy for you. I was shocked when I saw the transformation. It was just beautiful. Congratulations, rock star Vijay Devarkonda. It was lovely working with you, and Dulkar, you are phenomenal. You're going to make everybody fall in love with you, and I don't think that was the intention. Congratulations to the whole unit. I'm so so happy to be a part of this film. Thank you. Thank you, Samantha. మరి క్విక్గా రాక్ స్టార్ గురించి చెప్పింది కాబట్టి లెట్ మీ వెల్